ఆవిడేం చిన్న నేత అండి, కాకినాడ మేయర్ గా పనిచేసినటువంటి నేత. ఆవిడేం చిన్న నేత కదా, ఆవిడ జరిగినటువంటి అన్యాయం నేను మాట్లాడినప్పుడు ఆవిడ ఎక్కడ గ్రౌండ్ లో కనపడలేదు అని చెప్తున్నారు. ఇదే మిత్రుడు రేపొద్దున ఇంకొక సందర్భంలో ఆయన ఆశించిన తర్వాత ఇదే మిత్రుడు రేపొద్దున జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద ఆరోపణ చేయొచ్చు. నేను ఒకటి అంటాను, వాళ్ళు పార్టీలోంచి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కూడా సరైనటువంటిది కాదు అనేటువంటి, వాళ్ళు చేసేటువంటి విమర్శల మీద చేయలేదు వాళ్ళు తీసుకొచ్చినటువంటి. ఆంజనేయులు గారికి ఒక్కడే మాట, సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ అండి, ఒక చిన్న ఇన్పుట్ ఇస్తున్నానండి. ఆవిడ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆవిడికి రాష్ట్ర స్థాయిలో చాలా కీలకమైనటువంటి బాధ్యతని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అప్పగించడం జరిగింది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆవిడ ఎంతో అంటే ఇప్పుడు సార్ ఇన్ కేసు ఇప్పుడు రేపు పొద్దున మాకు అధికారం వస్తే వారికి న్యాయం చేస్తాం. ఇప్పుడు వారికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి అని అంటే కుదరని పరిస్థితి. ఎందుకంటే నీకు స్థాయికి సంబంధించినటువంటి నిన్ను రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర కీలక పాత్రనే నీకు ఇవ్వడం జరిగింది. మీకు సరోజ గారు ఇక్కడ వంశీ గారు ఒక అంశము, స్థాయి వ్యవహారం అని అంటే 10 ఏళ్ళు అయింది జనసేన పార్టీ. జనసేన ఈ రోజున ఈ స్థాయికి ఎదగాలన్నా పవన్ కళ్యాణ్కి ఎంత ఈ గౌరవం ఉందన్నా సరే ప్రతి జన సైనికుడు తన స్థాయిలో సమయాన్ని డబ్బుని కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ రోజున పని చేస్తేనే పవన్ కళ్యాణ్కి ఇంత విలుగుంది. ఆ విషయాన్ని గమనించి 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మీకు 30 కోట్లు పెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావు అనేటువంటి విధంగా ఈ రోజున మీకు సరోజా గురించి ఆవిడ మాట్లాడారు. ఆయనకు ఆ స్థాయి లేదు అని చెప్పి చెబుతున్నారు. నేనేమంటానంటే ఇప్పుడు విజయవాడ కేంద్రంగా జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన కొద్ది మహేష్ కూడా స్థాయి లేదా, కిరణ్ రాయల్కి ఆ స్థాయి లేదా? నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను ఇవన్నీ కూడా. నేను ఒకటి చెప్తున్నాను అండి, భవిష్యత్తు అనేటువంటి జనసేన పార్టీకి ఉండాలి అని అంటే ఈ సమయంలో ఖచ్చితంగా జనసేన కోసం పనిచేసిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఉంటే బాగుండేది. ఒకటి రెండవ అంటే ఎవరైతే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన విషయంలో అత్యంత సీట్లు పొందేటువంటి ప్రయత్నం చేస్తుంటే చదవటం తప్పితే అవకాశమే లేదు కాబట్టి జన సైనికులకు అందరూ కూడా జనసేన పార్టీలో సాధారణమైనటువంటి వ్యక్తులకు మాత్రం ఈ రోజు సీట్లు ఇవ్వడం జరిగిందండి. జనసేన పార్టీలో 2019 ఎన్నికల్లో మీరు అన్నట్లు ఒక మాట అడుగుతాను, భీమవరంలో ఎవరంటే పులిమర్తి రామాంజనేయులు ఎవరు చెప్పండి, ఒక రోజు అలా వస్తే ఇలా చేర్చుకుంటారా? అంటే తెలుగుదేశం అభ్యర్థి చెప్పండి, ఎవరు జనసేన అభ్యర్థి? ఇక్కడ ఒకటండి, ఒకటి మీడియాకు సంబంధించినటువంటి విషయాల్లో మనం ఖచ్చితంగా మీడియా అనేటువంటి బాధ్యత మీడియా అనేటువంటి సమాజం అదేవిధంగా ప్రభుత్వాలు ప్రజలకు మధ్య బాధ్యత గమనించినటువంటి బాధ్యత మీడియా. దురదృష్టవశాత్తు మీడియా ఈ రోజున ఆ విధమైనటువంటి బాధ్యతయుతమైనటువంటి బాధ్యతను నిర్వర్తించడం లేదు మీడియా. ఇది బాధాకరమైనటువంటి విషయం. అన్ని మీడియాలు కూడా ఈ రోజున వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ మీడియా అయినా సరే అన్ని మీడియాలకు ఈ రోజున రాజకీయ పార్టీలతో అఫిలియేషన్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మీడియాకు సంబంధించినటువంటి యజమానులు మేమే టికెట్లు ఇప్పిస్తాం, మేమే అవసరమైతే వాళ్ళకి టికెట్లు రాకుండా చేస్తాం అనేటువంటి స్థాయికి కూడా ఈ రోజున మీడియా విశృంఖలత పెరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది చర్చ జరగాల్సినటువంటి అంశమే, నేనేం కాదనటం కూడా లేదు. కానీ అన్ని మీడియాలు ఈ స్థాయిలోనే ఉన్నాయి, ఎవరు శుద్ధ కాదు అనేటువంటిది నా అభిప్రాయం. కృష్ణ గారు సమయం లేదు, కిరణ్ గారు కంక్లూజన్. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ మన రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఇందాకటి నుండి ఎంతసేపు జనసేన టీడీపీ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు అంటే ఉన్న పార్టీస్ అందరి గురించి మాట్లాడాలి, బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ. ఇక్కడ ఆయన ఒక వైసీపీ దూతగా వచ్చి మాట్లాడుతున్నట్టు అక్కడ ఉంది. ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ రాజకీయాల్లో
రాజకీయాల్లో మనకు ఉన్నవి ఏ పార్టీకి అయినా ఉన్నవి 175 సీట్లు మాత్రమే, 175 సీట్లు మాత్రమే. అందులో కొంతమంది సిట్టింగ్ ఉంటారు, అందులో కొంతమంది సిట్టింగ్ ఉంటారు. అందరికి అకామిడేట్ చేయటం ఏ పార్టీ వల్ల కాదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 80 మందిని మార్చాడన్నాడు. అయ్యా మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థిని మారిస్తే కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి వైకాపాకు ఉంటుంది. తర్వాత ఇంకోటి తన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ ఏంటంటే ఇప్పుడు తన కుటుంబమే, ఎందుకంటే తన చిన్నాన్న కుటుంబం, ఈవిడ మన సోదరి, ఇప్పుడు ఈ జగన్ చిన్నాన్న కూతురు సునీతమ్మ మొన్న మీడియా ముఖంగా ప్రముఖంగా చెప్పింది.